టు మై ఛానల్ ధనుష్ క్రియేటివ్ ఐడియాస్. గత వారం రోజులుగా పలు జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. ఎక్కడ చూసిన వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ వర్షాల వలన జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. పంటలన్నీ నీటి పాలయ్యి రైతులు ఈ అకాల వర్షాల వలన చాలా నష్టపోయారు. కానీ ఓ చెరువులోని చేప ఈ వర్షాల వలన చాలా సంతోషంగా ఓ పాటని పాడుకుంటూ ఇన్నాళ్ళు గుర్తు చనవనా ఇన్నాళ్ళు దాక్కుంటావి పైన చుట్టంలో వస్తావే చూసెళ్ళిపోతావే అచ్చంగనతోనే నిత్యం ఉంటానంటే చెయ్యార చేర తీసుకునంటే నేను అని చాలా సంతోషంగా పాట పాడుకుంటూ ఉండేది. ఇంతలోనే ఈ అందమైన చేప పాట పాడడం విని ఓ సొరచేప వస్తున్నా వస్తున్నా నీ కోసం వస్తున్నా అని తన దగ్గరికి వచ్చింది. ఆగు ఆగు, ఎక్కడికి వస్తున్నావు? ఎవరు నువ్వు? ఇంతకుముందు నిన్నెప్పుడు మా చెరువులో చూడలేదే, ఎవరు నువ్వు అని ఆ అందమైన చేప అడగంగా, ఓ అందమైన చేప, నన్ను సొరచేప అంటారు, నేను సముద్రంలో ఉంటాను. ఈ వర్షాల వలన వాగులు వంకలు పొంగి పొరలి నేను కాస్త వచ్చి మీ చెరువులో పడ్డాను. అవును చేప, ఎందుకు నువ్వు భలే సంతోషంగా ఉండవే అని సొరచేప ఆ అందమైన చేపని అడిగింది. తోషం కాక ఇంకేంటి సొరచేప, మొన్న జూన్లోనే పడాల్సిన ఈ వానలు ఇప్పుడు పడుతున్నాయి. అమ్మయ్యా, మమ్మల్ని మా తరాలని బతికించావు వానదేవుడా అని ఈ వారం రోజుల నుండి ఆ వానదేవుణ్ణి మేము మొక్కుతున్నాము. ఇప్పటికే ఆ వానదేవుడికి మా పైన కనికరం వచ్చింది, అందుకే ఇంత సంతోషంగా ఉంటున్నాము. మరి చూశారు కదా ఫ్రెండ్స్, ఈ చేపల మనసులోని మాటలు. సో మరి ఎలా ఉంది చిన్న స్టోరీ? నచ్చితే గనక ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. Thank you for watching my video.